తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే వైసీపీ ఒక సంచలనంగా మారుతుంది గత కొద్ది రోజులుగా ఆయన ధిక్కార స్వరం వినిపించడం అలాగే వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలకు అలాగే ఎంపీ గారికి మధ్య జరుగుతున్న రచ్చ అంతా కూడా యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలిసిందే తర్వాత క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అనుకోనివ్వండి ఏదైనా సరే మొత్తానికి వైసీపీ అయితే ఆయనకి షోకాజ్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది త్వరలోనే ఆయన్ని పార్టీ నుంచి బయటికి పంపించేందుకు కూడా సిద్ధమవుతోంది అనేది కూడా చాలా స్పష్టంగా అవుతుంది ఆ షోకాజ్ నోటీసుల మీద కూడా ఆయన స్పందించడం కూడా జరిగింది ఓకే ఆ విషయం మనం ఇంకో వీడియోలో మాట్లాడుతున్నాం అయితే ఇక్కడ మాత్రం ఇప్పుడు మరొక ఎంపీ ఇదే బాట్లో కొనసాగుతున్నారా ఒకవేళ ఆయన కూడా ఈ రకంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ మీద ధిక్కార స్వరం వినిపిస్తే ఆయనకు కూడా షోకాజ్ నోటీసులు తప్పవా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతున్న చర్చ ఆయన ఎవరు అంటే తాజాగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరి ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీలో కూడా ఆయనకు టికెట్ లభించకపోతే తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరి ఆయన గెలవడం జరిగింది ఆయన పేరు బల్లి దుర్గా ప్రసాదరావు ఆయన ఎంతవరకు స్థానికంగా అంటే అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నేతలకు ఈయనకి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడిన సందర్భం అనమాట అంటే వైసీపీ నేతలనే పార్టీని పార్టీ నిర్ణయాల్ని కూడా ఆయన ధిక్కరిస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా వెలుగులోకి వస్తుంది ఇక్కడ తాజాగా ఆయన లేవనెత్తిన అంశం అంటే ప్రోటోకాల్ పాటించడం లేదు అనేది వైసీపీ నేతలను సొంత వైసీపీనే విమర్శించడం ఆయన చాలా దుమారం రేపింది తిరుపతికి చెందిన ఎంపీ కాబట్టి తిరుపతి స్మార్ట్ సిటీ పనుల్లో ఇటీవల జరిగిన శంకుస్థాపనలో ఎంపీ బల్లి ప్రసాదరావు గారి పేరును అక్కడ ప్రచురించడం జరిగింది అయితే అక్కడ ఇంటి పేరు లేకుండా ఆయన పేరు ఎప్పుడైతే అక్కడ వేశారో దాంతో ఆయనకి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది దాంతో ఆయన విమర్శలు చేయడం మొదలుపెట్టారు వైసీపీ నేతల మీద వైసీపీ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చే నిధులతో జరిగే ఇటువంటి పనుల్లో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు అని చెప్పి ఆయన మాట్లాడడం నిజంగా ప్రభుత్వానికి ఒక షాక్ ఇచ్చే అంశమే అయింది అయితే ఆయన ఇంతటితో ఆకుండా శంకుస్థాపనలను తనకు ఎందుకు పిలవలేదు అని కూడా ఆయన మండిపడ్డారు ఇటువంటి శంకుస్థాపనకు ఎంపీని పిలవకుండా మీరు ఎట్లా పూర్తి చేస్తారు అనేది అలాగే కరోనా టైంలో ప్రభుత్వం అవలంబిస్తున్న చర్యలు బాగోలేవు అని చెప్పి ఆయన విమర్శించడం పార్టీ నేతల తీరుపై ఆయన ఆరోపణలు గుప్పించడం దీంతో ఇప్పుడు చిత్తూరు ఇన్ఛార్జ్ మంత్రి దీని మీద విచారణ జరిపి ఒక నివేదిక ఇవ్వాలి అని కూడా ఆయనకి వైసీపీ అధిష్టానం ఆదేశాలు కూడా దారి చేసింది దీంతో ఎంపీ దుర్గా ప్రసాదరావు వ్యవహారం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ మారింది ఇప్పటికే రఘురామకృష్ణరాజు గారు పార్టీ నుంచి ఆయన వెళ్ళిపోవాలనుకుంటున్నారో లేదంటే ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఆల్రెడీ అందుకున్నారు కాబట్టి పార్టీయే ఆయన్ను సాగనంపే ప్రయత్నం చేస్తుందో ఏదైనా కానివ్వండి కానీ ఇటువంటి టైంలో ఇంకొక ఎంపీ అదే పార్టీకి చెందిన ఎంపీ ఇలా గలమెత్తడం అది కూడా చిత్తూరు జిల్లాకు చెందిన ఎంపీ ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడడం మరిది పార్టీలో అసలు ఏం జరుగుతుంది వైసీపీలో ఎవరైనా పట్టించుకుంటున్నారా లేదా ఇలా ఎవరికి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఢిక్కార స్వరాలు వినిపిస్తే ఈ భవి భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఏంటి ఇది తెలుగుదేశం పార్టీకి ఒక ఆయుధంగా మారే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఎందుకు పార్టీ శ్రేణులు ఆలోచించట్లేదు పార్టీలో ఉన్న సీనియర్లు ఆలోచించట్లేదు అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా రాజకీయ పరిశీలకులు ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించాలి అనేది అయితే వాళ్ళు చే ఒక విన్నపాన్ని అయితే ముందు పెడుతున్నారు వైసీపీ ముందు సోషల్ మీడియా వేదికగా దీనికి సంబంధించి పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేదంటే ఈయనకు కూడా షోకాజ్ నోటీసులు తప్పవా ఏంటి అనేది వేచి చూడాలి కానీ ఇప్పుడు రాజుగారి టాపిక్ తర్వాత మళ్ళీ ఇది ఒక ఆసక్తికరమైన రాజకీయ తెర మీదకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి